ఈ రాష్ట్రంలోనే లేనట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ విధానం ప్రకటించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు? ఛానల్లో రోజు ఒక గంట సేపు, ఒక అరగంట ఏమో సైన్స్ శాస్త్రవేత్త మాట్లాడతాడు, ఒక అరగంట ఏమో రైతుల యొక్క ప్రశ్నలకు శాస్త్రవేత్త సమాధానం చెప్తారు. రైతుకి వినియోగదారుడికి మధ్య బంధాన్ని పెంచే రైతు బజార్ల ఆలోచనకి అసలు ఎలా వచ్చింది, ఎందుకు, దానికి పునాది ఏంటి? చండీగఢ్లో సెక్రటేరియట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర లిటరేచర్ తీసుకున్నా, అప్పుడే మళ్ళీ లిటరేచర్ అది తీసుకొచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. కరడుగొట్టిన తెలుగుదేశం వాదిగా చెప్పుకోవటానికి మీరు బాగా ఇష్టపడతారు కదా, అటువంటి మీ నుంచి గత కొంతకాలంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఈ దఫా పాలనలో ఆయన మీద విమర్శల దాడి కనిపిస్తోంది, దీనికి నేపథ్యం ఏంటండి? పరిపాలనలో ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు వైఖరి మారటానికి ఆయన చుట్టూ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కారణమా, లేదా అధికారులు కారణమా, లేదా కన్సల్టెంట్స్ కారణమా, లేదా స్వతహాగానే ఆయన వైఖరిగా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఆయన అనంతపురం నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడా మెలికలు లేకుండా తిన్నగా ఒక బంధం పెట్టి గీస్తే ఎట్లా వస్తుందో అట్లా ఉండాలి అనుకున్నాడు అని ఒక ఆలోచన ఎవరో చెప్పారు. ఏమంటారు, ప్రపంచంలో ఎక్కడా లేదు ఇటువంటిది, దీనికి ప్రపంచంలో ఎక్కడా లేదు అంటే కాదు. అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ల విషయానికి వచ్చేసరికి గతంలో రాజశేఖర రెడ్డి పాలన మీద తెలుగుదేశం పార్టీ చాలా దాడి చేసేది, ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తుందని మీ అభిప్రాయం? అవును, ఇప్పుడు అదే తప్పులు ఈనాడు ఈ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తులు జరుగుతూ ఉన్నాయి. అంటే స్థూలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కూడా తన పాత్ర పోషించడంలో విఫలమైనట్టేనా? ఘోరంగా విఫలమైంది అనేది నా అభిప్రాయం. ఎన్టీఆర్కి కాంగ్రెస్ అంటే అసహ్యం అనుకుంటా. ఇప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ నాయకులే ప్రధాన పాత్రలో ఉన్నారు, దీన్ని ఎట్లా చూడమంటారు మమ్మల్ని? అబ్సల్యూట్ మెజారిటీ ఉండగా 20 మంది వైకాపా శాసనసభ్యుల్ని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి వాళ్ళని పార్టీలో చేర్చుకుని కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వటం అనేది చాలా అనైతికమైనటువంటి చర్య. మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వాదన వచ్చింది, ఆయన వ్యవసాయం దండగన్నారు అని, నిజమేనా? డైరెక్ట్గా అనలేదండి, ఏమన్నారంటే ఈ దఫా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉపాధి కల్పన కంటే ఆడంబరాలకు ఎక్కువ వెళ్తున్నారు అనేది ఒక వాదన, దాని మీద మీరు వాస్తవం. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసిందనే వాదనలో మీరెటువైపు? వాళ్ళు నన్ను మోసం చేశారు, నేను మోసపోయాను అని ఆయన ఈనాడు అంటూ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సమర్థనీయంగా లేదండి, ఎందుకంటే ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పొత్తుతో వెళ్తాయని ఊహాగానాలు వార్తలు వినిపిస్తున్నాయి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటం కరెక్ట్ కాదది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు ఆహ్వానించదగినవి ఉంటున్నాయి, అదే సమయంలో అందులో ఇద్దరు చంద్రుల పాలనలో ఎవరి పాలనకి మీరు ఎక్కువ మార్కులు వేస్తారు? వ్యవస్థల్ని నీరు గార్చడంలో ఇద్దరు చంద్రుల్లో ఎవరు ఎక్కువగా పనిచేస్తున్నట్టు అంటారు? ఇద్దరు దొందుకు దొందే. చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలి అనే ఒక వాదన ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో తెలుగుదేశం అభిమానులు తీసుకొస్తున్నారు, దాని మీద మీరు ఏమంటారు? తెలుగుదేశం అభిమానులు ఆ విధంగా ఏమంటారండి? ఖచ్చితంగా అంటారు. నేను సూటి సమాధానం ఆశిస్తున్నా, 2019 ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు?